నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గుడ్డ ఆకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ చేసిందనుకో నీ బొందిలో పేన. మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. ఏడు మంది అని చెప్పేవారో సీనుగా. ఇది ఆల్రెడీ ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే, కావాలంటే సీట్లు వేద్దాం. నార్మే మనం వచ్చింది ఆ పనికి కాదు. పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. అయితే టీవీ ఎత్తుకురాడానిక? అవునరా సీత, స్కూల్ టీవీ కావాలంది. అల్రెడీ అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనపడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడిని కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నూరు ముసుకుని పదాస్తాను గానీ లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? పంకజం పడుకుంది, 2 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. అల్లుడు నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే వేటి? లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అది అక్కడి నుంచి లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు. వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటాడు, రెండు ఒకటే కదా. అమ్మొక్క లీటర్ మీద పడ్డాడు. ఎంతవరకు ఉందండి? ఉండే ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎత్తుకుతున్నా. 4 పలకలుగా ఉంటుంది టీవీ. టీవీ వంటింట్లో ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి. గ్రైండర్ పని కొత్తదని సాయం పట్టేస్తున్నాయి. గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్న లేనట్టే ఉందిరా బాబు. సర్లే రే, అక్కడ టీవీ లేదు. అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడుగుడ్లేసుకుని చూస్తా పూర్తిగా చూడాలి. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఎదవా, సొంగ ఖర్చుకు. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, నా బొచ్చు లేదు, దేని కొలతలకి నా టేప్ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. ఈయన పట్టాయిల రింగు, జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయోడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకచానికి మేము 7 అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక సింగ స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు, కానీ ఇక్కడే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం. పంకజం, ఐ లవ్ యూ. మిస్ అయితే
ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి. ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను, అది నెంబర్ వన్. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు, అది నెంబర్ టూ. వచ్చింది వచ్చింది, పడుకో. తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి, అందరికి భోజనాలు బాగా పెట్టు, భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపోకు. పడుకున్నావురా? దాని కింద నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను. పండదు బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు. తయారు వంటారు మొత్తానికి టీవీతో బయటపడ్డారా అల్లుడు? టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేశాం, సీతకు తెలిసిపోతుంది. చేసినదే కదా ఆ విషయం, సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఓ పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజ ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తం అంటే నాలుగు గదిరించి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం. ఏంటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను. ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి జీళ్ళు నా టేపె నీ మొల్తాడు. అలా ఆంజనేయుడు మరి రంగేంటి పిడలు మొక్కడు ఊను అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. రాత్రి అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. ఎదవచ్చాను అండి. పెట్రోల్ తోడు అలాగే కాల్చుకుందాం.